టు తెలుగు ట్రానిక్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పవర్ జాక్స్ మరియు పవర్ కనెక్టర్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనేక ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ సర్క్యూట్లలో ఈ పవర్ జాక్స్ మరియు ఈ పవర్ కనెక్టర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు మీరు ఏదైనా ఒక డిఐవై ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ సర్క్యూట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కి ఈ పవర్ జాక్స్ మరియు పవర్ కనెక్టర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ వీడియోలో నేను ఈ పవర్ జాక్స్ మరియు ఈ పవర్ కనెక్టర్స్ ను ఏ విధంగా కనెక్ట్ చేయాలి అలాగే వీటి యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏమిటి అనేది మీకు ఇక్కడ చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ సర్క్యూట్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ సర్క్యూట్ ఆన్ అవ్వాలి అంటే దానికి పవర్ సప్లై అనేది ఇవ్వాలి ఓకే పవర్ సప్లై ఇవ్వాలి అంటే మనం ఈ యొక్క సర్క్యూట్ లో పవర్ సప్లై పాయింట్ వద్ద మనం రెండు వైర్స్ ని సోల్డరింగ్ చేస్తాము ఓకే ఇలా రెండు వైర్స్ ని సోల్డరింగ్ చేస్తాము వీటిని పవర్ సప్లై కి ఇస్తాము ఈ విధంగా ఈ పవర్ సప్లై పాయింట్ల వద్ద మనం రెండు వైర్స్ ని సోల్డరింగ్ చేయడం వలన మనకు దీని వలన డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఈ వైర్స్ వద్ద కొన్ని సందర్భాలలో లూజ్ కాంటాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ లూజ్ కాంటాక్ట్ క్రియేట్ అవడం వలన సర్క్యూట్ కి ప్రాపర్ గా పవర్ సప్లై అందకపోవడం వలన ఈ సర్క్యూట్ అనేది మనకు వర్క్ కాదు అలాగే దీని యొక్క అవుట్పుట్ కూడా ఈ లూజ్ కాంటాక్ట్ పవర్ సప్లై ఉండడం వలన చాలా డిస్టర్బెన్స్ గా డిస్టార్షన్ గా ఉంటుంది అలాగే కొన్ని సందర్భాలలో ఈ యొక్క వైర్స్ అనేటివి చాలా ఈజీగా ఈ విధంగా రిమూవ్ అయిపోతాయి ఈ విధంగా రిమూవ్ అయిపోవడం వలన మనము మరలా సోల్డరింగ్ చేసి ఈ వైర్స్ ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది అలాగే ఒకసారి ఈ పవర్ సప్లై వైర్స్ ని సోల్డరింగ్ చేసిన తర్వాత ఈ వైర్స్ యొక్క పొడవుని మీరు పెంచుకోవాలన్నా లేదా ఈ వైర్స్ ని మార్చాలన్నా మరలా మీరు ఈ యొక్క సోల్డరింగ్ పాయింట్ వద్ద డీసోల్డరింగ్ చేసి ఈ రెండు వైర్స్ ని రిమూవ్ చేసి మరలా మీరు వేరే వైర్స్ ని సోల్డరింగ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఇటువంటి డిసడ్వాంటేజెస్ లేకుండా మనము చాలా చక్కగా అంటే వైర్స్ యొక్క పవర్ సప్లై వైర్స్ యొక్క లూజ్ కాంటాక్ట్ క్రియేట్ కాకుండా మనము అవసరమైనప్పుడు ఈ యొక్క పవర్ సప్లై వైర్స్ ని రిమూవ్ చేసి కనెక్ట్ చేసే విధంగా మనం సర్క్యూట్ ని చేసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి ఈ యొక్క ప్రాజెక్ట్ సర్క్యూట్ బోర్డుకి ఈ పవర్ కనెక్టర్ ని కనెక్ట్ చేశాను ఇక్కడ పవర్ సప్లై పాయింట్ల వద్ద ఈ యొక్క పవర్ కనెక్టర్స్ ని నేను సోల్డరింగ్ చేశాను సోల్డరింగ్ చేసిన తర్వాత ఈ యొక్క పవర్ కనెక్టర్స్ లో ఇట్లా ఈ యొక్క పవర్ కనెక్టర్స్ లో ఈ వైర్స్ ని ఇన్సర్ట్ చేశాను సో ఇప్పుడు ఈ వైర్స్ అనేటివి లూజ్ కాంటాక్ట్ లేదు ఇవి రిమూవ్ కూడా కావు చాలా స్టిఫ్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి సో దీని వలన మనం ఇక్కడ పవర్ సప్లై అప్లై చేసినప్పుడు ఎటువంటి లూజ్ కాంటాక్ట్ అనేది క్రియేట్ అవ్వదు మనకు సర్క్యూట్ కూడా చాలా చక్కగా ఆన్ అవుతుంది అలాగే సపోజ్ ఈ యొక్క వైర్స్ ని నేను మార్చాలనుకుంటున్నాను లేదా ఈ యొక్క వైర్ యొక్క లెంత్ ని నేను ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాను అంటే దీని యొక్క పొడవుని పెంచాలి అనుకుంటున్నాను అటువంటి సందర్భంలో చాలా ఈజీగా ఈ యొక్క రెండు వైర్స్ ని సింపుల్ గా రిమూవ్ చేయవచ్చును ఇక్కడ చూడండి ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి ఈ స్క్రూస్ ని ఈ యొక్క స్క్రూ డ్రైవర్ సహాయంతో వీటిని రిమూవ్ చేయవచ్చును ఓకే ఇలా ఈ స్క్రూస్ ని లూజ్ చేసినప్పుడు ఈ యొక్క రెండు వైర్స్ అనేటివి కూడా చాలా సింపుల్ గా రిమూవ్ అయిపోతాయి ఇలా రిమూవ్ అయిపోతాయి అలాగే ఈ యొక్క వైర్స్ ని చేంజ్ చేయాలన్నా లేదా వైర్స్ యొక్క పొడవును పెంచాలన్నా మళ్ళీ మనం చాలా ఈజీగా కనెక్ట్ చేయవచ్చును ఇలా చూడండి ఈ స్క్రూస్ ని ఇట్లా లూజ్ చేయండి ఈ యొక్క రెండు వైర్స్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి ఓకే ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రూస్ ని ఇలా టైట్ చేయండి ఇలా టైట్ చేయండి ఇప్పుడు చూడండి ఇవి ప్రాపర్ గా కనెక్ట్ అయిపోయాయి ఇక్కడ ఎటువంటి లూజ్ కాంటాక్ట్ అనేది ఉండదు అలాగే ఈ వైర్స్ అనేటివి కూడా
రిమూవ్ అయిపోవడం అనేది ఉండదు. సో దీని వలన ఇటువంటి అడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. అలాగే మనకు పవర్ సప్లై అవసరం లేదనుకున్నప్పుడు ఈ వైర్స్ని రిమూవ్ చేయవచ్చు. మనకు ఎప్పుడైతే పవర్ సప్లై ఇవ్వాలనుకున్నామో అప్పుడే ఈ సర్క్యూట్కి ఈ వైర్స్ని ఇవ్వవచ్చును. అలాగే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ సర్క్యూట్కి అడాప్టర్ నుంచి పవర్ సప్లై ఇవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సర్క్యూట్ బోర్డుకి 9 వోల్ట్స్ నేను అప్లై చేయాలి. సపోజ్ నా దగ్గర 9 వోల్ట్స్ అడాప్టర్ ఉన్నప్పుడు మనం అడాప్టర్ నుంచి డైరెక్ట్గా పవర్ సప్లైని ఈ యొక్క సర్క్యూట్కి ఇవ్వవచ్చును. బ్యాటరీ నుంచి అయితే ఇటువంటి కనెక్టర్స్ను ఉపయోగించండి. అడాప్టర్ నుండి అయితే ఇటువంటి పవర్ జాక్ను ఉపయోగించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, నా దగ్గర 9 వోల్ట్స్ అడాప్టర్ అనేది ఉంది. నేను ఈ సర్క్యూట్కి ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా 9 వోల్ట్స్ని అప్లై చేయవలసి ఉంటుంది అనుకున్నప్పుడు ఈ యొక్క అడాప్టర్ యొక్క జాక్, ఓకే, ఇది అడాప్టరు, ఈ అడాప్టర్ యొక్క అవుట్పుట్ పిన్ ఇది, ఈ యొక్క అవుట్పుట్ పిన్ను ఈ జాక్లో ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఈ అడాప్టర్ అనేది డిఫరెంట్ వోల్టేజెస్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఉదాహరణకు మీ సర్క్యూట్ బోర్డుకి 15 వోల్టేజీ అవసరం అనుకుంటే 15 వోల్టేజీ అడాప్టర్ను యూజ్ చేయవచ్చు. అలాగే 9 వోల్ట్స్ అడాప్టర్ అయితే 9 వోల్ట్స్ అడాప్టర్ని యూజ్ చేయవచ్చు. 12 వోల్ట్స్ సర్క్యూట్కి అవసరమైతే 12 వోల్ట్స్ అడాప్టర్ని యూజ్ చేయవచ్చు. ఓకే, డిపెండ్ అపాన్ సర్క్యూట్ వోల్టేజ్ని బట్టి మీరు ఫిక్స్డ్ అడాప్టర్స్ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా అడాప్టర్ పిన్ని ఇందులో ఈ జాక్లో ఇన్సర్ట్ చేసినట్లు అయితే ఈ అడాప్టర్ నుంచి పవర్ సప్లై మనకు సర్క్యూట్కి అందుతుంది. ఇక్కడ ఎటువంటి లూజ్ కాంటాక్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది ఉండదు. అలాగే మీకు ఈ యొక్క పవర్ సప్లై అవసరం లేనప్పుడు చాలా ఈజీగా రిమూవ్ చేయవచ్చును. అలాగే పవర్ సప్లై ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈజీగా ఇన్సర్ట్ చేయవచ్చును. ఒకసారి ఈ పవర్ జాక్ను ఈ పవర్ పాయింట్ల వద్ద సోల్డరింగ్ చేసిన తర్వాత ప్రతిసారి మీరు సోల్డరింగ్ చేయవలసిన అవసరం ఉండదు. మీకు ఈ యొక్క జాక్ పిన్ను కనెక్ట్ చేయవచ్చు, అలాగే రిమూవ్ చేయవచ్చును. మీకు కొందరికి డౌట్ రావచ్చును, ఈ యొక్క పవర్ జాక్స్కి 3 పిన్స్ అనేటివి ఉంటాయి. ఈ 3 పిన్స్ ఉన్నప్పుడు ఏది మైనస్ పిన్ను, ఏది ప్లస్ పిన్ను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ మీకు ఎలా ఐడెంటిఫై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మల్టీమీటర్ తీసుకోండి. ఓకే, సో మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేయండి. ఈ కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క రెడ్ ప్రోబ్ను, రెడ్ కానీ బ్లాక్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ప్రోబ్ను ఈ యొక్క జాక్ పిన్కి సైడ్లో ఒక పిన్ ఉంటుంది, ఓకే, ఈ పిన్కి ఇట్లా మీరు టచ్ చేయండి. ఓకే, ఒక ప్రోబ్తో ఈ పిన్ని టచ్ చేయండి. సో ఈ టచ్ చేసినప్పుడు మరో ప్రోబ్తో మిగిలిన 2 పిన్నులను టచ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ పిన్ని ఇక్కడ ఈ ప్రోబ్తో కనెక్ట్ చేశాను. సో ఈ పిన్ని ఈ పిన్కి టచ్ చేస్తున్నాను. ఇక్కడ బజర్ సౌండ్ అనేది వస్తుంది. ఈ బీప్ బజర్ సౌండ్ వస్తూ ఉంది అంటే ఈ 2 పిన్నులు కూడా ఒకే కనెక్షన్ను కలిగి ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా ఈ 2 పిన్నులు ఒకే పిన్ను. అలాగే ఈ యొక్క బ్లాక్ ప్రోబ్ పిన్ను ఈ సైడ్ పిన్కి అలాగే కనెక్ట్ చేసి ఉంచాను. నెక్స్ట్ వేరే ఈ చివరి వైపు ఉన్నటువంటి పిన్ను ఈ ప్రోబ్తో టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి బజర్ సౌండ్ అనేది రాలేదు. అంటే ఈ పిన్ను సపరేట్ పిన్ను, ఈ 2 పిన్నులు ఒకే పిన్ను, ఈ పిన్ను సపరేట్ పిన్ను. ఓకే, ఇప్పుడు మనం ఇందులో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది ఎలా ఐడెంటిఫై చేయాలో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ జాక్ లోపల ఒక పిన్ అనేది ఉంటుంది. ఓకే, మనకు ఆ పిన్ను చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఈ పిన్ని పాజిటివ్ పిన్ను అంటారు. ఓకే, లోపల మనకు కనిపిస్తున్నటువంటి పిన్ను పాజిటివ్ పిన్ను. ఈ పాజిటివ్ పిన్కి ఈ రెడ్ వైర్ని కనెక్ట్ చేయండి.
अलागे ब्लैक वायर मूड पिन्नलो पिन्न की टच चेयंडी इकड़ चूडंडी एटुवंटि बजर साउंड अनेदी रालेदु अंटे पिन्नु पॉजिटिव पिन्नु कादु अलागे पक्कन उन्न पिन्न की कनेक्ट चेस्तुन्नानु इकड़ कूडा एटुवंटि बजर साउंड अनेदी रालेदु इप्पुडु ఈ చివర్లో ఉన్నటువంటి పిన్ కి టచ్ చేస్తున్నాను ఇక్కడ బజర్ సౌండ్ అనేది వస్తుంది అంటే ఈ చివర్ వైపు ఈ పిన్ ఉంది కదా ఈ చివర్ వైపు ఉన్న ఈ పిన్ పాజిటివ్ పిన్ కొన్ని కొన్ని జాకులకు ఈ పిన్నులు డిఫరెంట్ పొజిషన్ లో ఉంటాయి అందుకని మీరు మల్టీమీటర్ హెల్ప్ తో ఈ యొక్క కంటిన్యూటీని చెక్ చేసి ఐడెంటిఫై చేయండి ओके सो ఈ లోపల ఉన్న ఈ పాజిటివ్ పిన్ కి ఒక ప్రోబ్ కనెక్ట్ చేశాను ఈ చివర ఉన్న పిన్ కి ఇది టచ్ చేస్తే ఇలా బజర్ సౌండ్ వస్తుంది కాబట్టి ఈ పిన్ పాజిటివ్ పిన్ తక్కిన ఈ రెండు పిన్నులు కూడా నెగటివ్ పిన్స్ ఓకే ఇది గ్రిప్ కోసం ఒక పిన్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చి ఉంటాడు సో మీరు సర్క్యూట్ లో ఈ మూడిటిని ఇన్సర్ట్ చేసేయండి నెగటివ్ పిన్ ఈ రెండు పిన్నుల్లో మీరు ఏదో ఒక పిన్ కి ఇవ్వవచ్చును అలాగే పాజిటివ్ కనెక్షన్ ఈ యొక్క వైర్ కి అప్లై చేయాలి ఈ విధంగా సర్క్యూట్ లో పాజిటివ్ పాయింట్ ను ఓకే పాజిటివ్ పాయింట్ ను ఈ యొక్క పాజిటివ్ పిన్ కి ఇవ్వండి నెగటివ్ పాయింట్ ను ఈ రెండు పిన్నుల్లో ఏదో ఒక పిన్ కి కనెక్ట్ చేయండి ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది సో ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ జాక్ ని ఇన్సర్ట్ చేసేయండి ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు పాజిటివ్ కనెక్షన్ పాజిటివ్ కి వెళ్తుంది నెగటివ్ కనెక్షన్ నెగటివ్ కి వెళ్తుంది ఇది ఫ్రెండ్స్ వీటి యొక్క ఉపయోగాలు అలాగే మీకు ఇక్కడ పవర్ కనెక్టర్ ను కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెగటివ్ పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి కదా ఒక మార్కర్ తో మీరు ఇటువైపు ఎటువైపు పాజిటివ్ ఎటువైపు నెగటివ్ అనేది మీరు ఇండికేషన్ చేయండి ఎందుకంటే ఈ కనెక్టర్స్ పక్కన ఎటువంటి మార్క్ అనేది లేదు అంటే పాజిటివ్ నెగటివ్ మార్క్ అనేది ఉండదు కాబట్టి మీరు పాజిటివ్ వైర్ ఎటువైపు ఇచ్చుంటే అక్కడ ప్లస్ మార్క్ ఇవ్వండి అలాగే నెగటివ్ కనెక్షన్ ఎటువైపు ఇచ్చుంటే అటువైపు నెగటివ్ మార్క్ అనేది ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ మనమేదైనా ప్రాజెక్ట్ సర్క్యూట్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ సర్క్యూట్కి పవర్ సప్లై వైర్స్ని చాలా పర్ఫెక్ట్గా కనెక్ట్ చేయాలి అంటే మనం ఈ యొక్క పవర్ కనెక్టర్స్ మరియు అలాగే ఈ పవర్ జాక్స్ని ఉపయోగించినట్లయితే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేటివి ఉండదు మనం అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క పవర్ సప్లై వైర్స్ని రిమూవ్ చేయవచ్చును అలాగే ఈజీగా కనెక్ట్ చేయవచ్చును ఇక్కడ ఎలాంటి లూజ్ కాంటాక్ట్గా ఉండడం కానీ వైర్స్ రిమూవ్ అయిపోవడం కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండదు అలాగే మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని టెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క పవర్ సప్లై వైర్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు వీటిని చాలా సింపుల్గా రిమూవ్ చేయవచ్చును ఇక్కడ చూడండి ఈ యొక్క ప్రాజెక్ట్స్ నేను ఈ పవర్ కనెక్టర్స్ని కనెక్ట్ చేశాను నేను ఇప్పుడు వీటికి పవర్ సప్లై ఇవ్వదలుచుకోలేదు అందుకోసం నేను వైర్స్ని చాలా సింపుల్గా రిమూవ్ చేసి పెట్టాను ఎప్పుడైతే నేను వీటికి పవర్ సప్లై ఇవ్వాలనుకుంటానో ఆ టైంలో నేను ఈ యొక్క వైర్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను ఈ విధంగా ఈ వైర్స్ కానీ ఈ యొక్క జాక్ పిన్ను అలాగే ఈ వైర్స్ని అవసరం లేనప్పుడు రిమూవ్ చేసుకుని ఈ యొక్క ప్రాజెక్టును సేఫ్ జోన్లో ఉంచుకోవచ్చును ఫ్రెండ్స్ మీకు గనక మంచి క్వాలిటీ పవర్ కనెక్టర్స్ మరియు పవర్ జాక్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లింక్స్ను ప్రొవైడ్ చేస్తున్నాను మీరు గనక ఈ యొక్క పవర్ కనెక్టర్స్ మరియు పవర్ జాక్స్ను పర్చేజ్ చేయవలసి ఉంటే ఈ లింక్స్ ద్వారా పర్చేజ్ చేయగలరు ఈ లింక్స్ ద్వారా ఈ కనెక్టర్స్ను పర్చేజ్ చేయడం వలన మన యొక్క ఛానల్ డెవలప్మెంట్ కొరకు మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు ఇది నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్
మీ నోటిఫికేషన్స్కి రావాలి అంటే తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.